అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, కెనడాలో హిందూ టెంపుల్స్ల మీద కానీ హిందూస్ మీద కానీ అటాక్ చేస్తున్నారు. వీళ్ళు చేసే వాళ్ళు ఎవరంటే ఖలిస్తాన్కి సంబంధించిన సపోర్టర్స్, అంటే వీళ్ళు ఖలిస్తాన్కి సంబంధించిన ఉద్యమంలో పాల్గొనే, అంటే ఖలిస్తాన్ తీవ్రవాదులు, అంటే ఖలిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టులకి వీళ్ళు సపోర్ట్గా ఉంటారు. సో నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, కెనడా ప్రభుత్వం వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే, కెనడాకి సంబంధించి కెనడాలో ఈ సిక్కుల జనాభా లేలే అన్న ఒక 14% నుండి 20% వరకు ఉంటుంది. సో వీళ్ళు ఒక 30 సీట్ల వరకు వీళ్ళు, అంటే వీళ్ళ ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఇక్కడ ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నారో, ట్రూడో ఏదో సంథింగ్ పేరు ఉంది, ఈ ప్రధానమంత్రి సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్నాడు. అంటే ఈయనకి పూర్తి మెజార్టీ లేదు. అక్కడ 370 సీట్లు ఉంటే ఈయనకు వచ్చిన సీట్లు 170. అంటే ఈయనకి రావాల్సిన సీట్లు ఎన్ని? 228 సీట్లు రావాలి. అంటే ఇక్కడ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం ఉంది కాబట్టి, అక్కడ సిక్కుల జనాభా వీళ్ళకు ఓటు బ్యాంకు చాలా ఎక్కువ ఉంది కాబట్టి, అక్కడ హిందూస్ మీద దాడి జరిగినా కానీ, హిందూ టెంపుల్స్ మీద దాడి జరిగినా కానీ, అంటే భారతదేశానికి సంబంధించిన, అంటే మన దేశానికి సంబంధించిన జాతీయ పతాకాన్ని వాళ్ళు కాళ్ళుతో తన్నా, అంటే కాల్చినా కూడా అక్కడ ఉన్న ప్రభుత్వం పట్టించుకోదు. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ సంకీర్ణ గవర్నమెంట్ కాబట్టి వీళ్ళ సిక్కుల మద్దతు ఎక్కువ ఉంటుంది. అంటే ఖలిస్తాన్కి సంబంధించిన ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో వీళ్ళందరూ ఎక్కువగా ఉంటారు. సో దానివల్ల అక్కడ ప్రధానమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా వీళ్ళని కాదని నిర్ణయం తీసుకోలేడు. దానివల్ల ఇక ఈ ఖలిస్తాన్కి సంబంధించి, అంటే ఖలిస్తాన్ ఉద్యమం అంటే ఏంటి అనే తెలుసుకోవడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళకి కొంచెం క్లారిటీ ఇస్తాం. ఖలిస్తాన్ అంటే కలిష్ అంటే పవిత్రమైన, అంటే ఈ పంజాబ్ భాషలో పవిత్రం అంటే పవిత్రమైనది, అంటే ఖలిస్తాన్ అంటే పవిత్ర భూమి అని అర్థం వీళ్ళ భాషలో, పంజాబ్ భాషలో. ఈ పంజాబ్కి సంబంధించి ఎప్పుడైతే పాకిస్తాన్ మన నుండి విడిపోయిందో, పాకిస్తాన్లో సిక్కులు హిందువులంతా ఈ పంజాబ్లో నివసిస్తున్నారు, అంటే పంజాబ్లోకి వచ్చేసి ఉన్నారు. దీనివల్ల ఏమైందంటే, పంజాబ్లో లుధియా జిల్లాలో వీళ్ళు లేలే అన్న సిక్కులు మాత్రమే, అంటే పంజాబ్లో ఇంతకుముందు హిందూ ఎక్కువ జనాభా ఉంటుండే, ఈ లుధియా అనే జిల్లాలో మాత్రమే 41% పంజాబ్లు ఉంటుండే. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా వాళ్ళ జనాభా ఎక్కువ పెరిగిపోయింది. సో వాళ్ళకి సపరేట్గా ఎక్కడైతే మేము పవిత్రంగా ఉంటామో, అంటే ఖలిస్తాన్ ఎక్కడైతే మాకు సిక్కులు ఎక్కడైతే ఉన్నారో, ఈ పవిత్ర భూమిని మాకు ప్రత్యేక దేశంగా ప్రకటించాలి అనే ఉద్యమం చేస్తుంది. వీళ్ళు చాలా మందిని చంపినారు. ఎందుకంటే ఈ రా ఎవరైతే మన అమిత్ షా మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉందో, ఇక్కడ ఎవరైతే వేర్పాటువాదులు, ఎవరైతే దేశానికి వ్యతిరేకంగా మన దేశానికి వ్యతిరేకంగా ఎవరైతే పాల్పడుతున్నారో వీళ్ళని ఎన్కౌంటర్ చేసి లేపేయడం జరిగింది. అది కెనడా ప్రభుత్వానికి నచ్చుతుంది. ఎందుకంటే కెనడా ప్రభుత్వానికి అంటే ప్రెజర్ చేస్తున్నారు, అంటే ఖలిస్తాన్కి సంబంధించిన సపోర్టర్స్ కెనడాలో చాలా మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. లేలే అన్న ఒక 30 నుండి 50 సీట్ల వరకు వీళ్ళ ఓటు బ్యాంక్ ఉండదు. సో ఈ ఓటు బ్యాంక్ వీళ్ళకి వ్యతిరేకంగా వస్తే, అంటే వీడు ఎవరైతే ఈ మన గవర్నమెంట్ ఎవరినైతే లేపేస్తుందో వీళ్ళంతా వీనికి సపోర్టర్గా ఉండేటోళ్ళు. సో వీళ్ళకి గవర్నమెంట్ ఎవరైతే కెనడాకి సంబంధించిన గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే, మన దేశానికి సపోర్ట్ చేస్తే వీని ఓటు బ్యాంక్ ఈ ప్రభుత్వం పడిపోతుందని అక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్గా చేస్తుంది. అంటే మన దేశాన్ని జాతీయ పతాకాన్ని వాళ్ళు తన్నా ఏం చేసినా, కాల్చినా ఏం చేసినా అక్కడ గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోదు, ఎటువంటి పరిష్కారం చూపదు. సో దయచేసి మనం ఏం ఆలోచించాలి, హిందూస్ ఎక్కడైతే మైనార్టీ ఉంటారు ఇక్కడ మన మీద దాడి జరిగినా మనల్ని ఎవరు పట్టించుకోడు. మొన్న బంగ్లాదేశ్ జరిగింది, పాకిస్తాన్లో ఎవరు జరిగినా అది బయటకు కూడా రాదు. సో మన దేశంలో కూడా మనం హిందూస్ ఎవరైతే మైనార్టీస్ ఉంటారో వీళ్ళందరి మీద అటాక్ జరిగినా కూడా ఏ ఒక్క నాయకుడు కూడా స్పందించరు. దయచేసి హిందూ బంధువులారా, మనం ఐకమత్యం ఉందాం, మన కులాన్ని మనం గట్టిగా నిర్మించుకుందాం, కానీ మనం బయటకు వస్తే హిందువుగా గర్జిజం మన ధర్మాన్ని మనం కాపాడుకుందామని. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పైన ఉన్న బంటను మాత్రం ఇచ్చి పడేసేయండి. జై హింద్, జై హిందూ రాష్ట్రం.